ఈరోజు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత వారం రోజుల కింద 8వ తారీఖు మార్చి 2021 రోజు గురుదీప్ పెట్రోల్ బంక్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో కల గురుదీప్ పెట్రోల్ బంక్లో ఇక్కడ ఉన్నటువంటి 4 నిందితులు అక్కడ పార్కింగ్ చేసి ఉన్నటువంటి లారీల యొక్క డీజిల్ ట్యాంకులను పగలగొట్టి దాని నుంచి డీజిల్ని దొంగిలించి వాటిని బయట అక్రమంగా అమ్మి ఆ వచ్చిన డబ్బులతో జలసాలు చేయడం అనేటువంటిది జరుగుతున్నది. దీని మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా మరియు సాంకేతికత పరిజ్ఞానం ద్వారా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరం ఎవరు చేశారని చెప్పేసి మేము వారిని విచారించి ఈ 4 నిందితులను పట్టుకోవడం జరిగింది. వీరితో పాటు ఇంకొక నిందితుడు అతను బెల్లంపల్లికి చెందినటువంటి అతను పరారీలో ఉన్నాడు. అదేవిధంగా వీరు ఎవరికైతే ఈ డీజిల్ని విక్రయిస్తారో వాళ్ళు కూడా 4 వ్యక్తులు పరారీలో ఉన్నారు. వీరు ఇదొకటే నేరం కాకుండా ఇదివరకు మన రామగుండం ఎన్టీపీసీ మరియు గోదావరికని పట్టణ పరిశ్రమ ఇదంతా పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఈ పారిశ్రామిక ప్రాంతంలో 100 కొద్ది లారీలు రోడ్డు మీద పార్క్ చేసి ఉంటాయి ప్రతిదినం. వీళ్ళు ఆ పార్క్ చేసినటువంటి లారీలనే లక్ష్యంగా చేసుకొని వాటి డీజిల్ ట్యాంకులను స్క్రూ డ్రైవర్లతో నింపడం కానీ లేదా పగలగొట్టడం కానీ దాని నుంచి డీజిల్ను దొంగిలించి ఆ వచ్చినటువంటి డబ్బులతో జలసాలు చేయడానికి వీళ్ళు అలవాటు పడ్డారు. కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఐపీసీ సెక్షన్ 379 కింద వీళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. ఈరోజు వీరిని అరెస్టు చేసి వీరి వద్ద నుండి వీళ్ళు దొంగతనానికి ఉపయోగించేటువంటి 2 బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా డీజిల్ క్యాన్లను మరియు వీళ్ళ వద్ద ఉన్నటువంటి పనిముట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక వీళ్ళు వాడేటువంటి ఒక ఆటో మరొక వ్యక్తి పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాం. అదేవిధంగా వీరెవరికైతే డీజిల్ని అమ్ముతున్నారో వాళ్ళందరి గురించి కూడా మేము ప్రత్యేక బృందాలని నియమించడం జరిగింది. వారిని కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా వీళ్లకు ఇటువంటి అఫెన్స్లు ఎవరు చేసినా కానీ వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పారిశ్రామిక ప్రాంతంలో వాహనాలకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా పూర్తి స్థాయి రక్షణ కల్పించడం మా బాధ్యత కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ దృష్టిలో ఏమైనా డీజిల్ థెఫ్ట్ కానీ ఇంకేమైనా వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అయితే మాకు ఇమీడియట్గా సమాచారం అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.